ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆ దేవునికి వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. చదివిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, నాయన ధన్యతలలో ప్రభా తండ్రి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదునని నాయన తండ్రి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, తెలియజేసినందుకు వందనాలు. మరి మమ్మల్ని కలవర పడకుండా నాయన తండ్రి మేము సమాధానం కలిగి ఉండడానికి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురని మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నాం. అయితే దేవుడు మనకు కుమారుని అనుగ్రహించాడు. ఆయన మనకు సమాధానమిచ్చుట కొరకు ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమాధానమునకు కర్త, సమాధానాధిపతి. ఆయన ద్వారా లోకం అంతటికీ సమాధానం కలుగునట్లుగా దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిండు. కనుక విశ్వాసులైనటువంటి వాళ్ళు, మారుమనసు రక్షణ పొందిన ప్రతి క్రైస్తవులు ఏ విషయంలో కూడా కలవరపడవద్దు. ఆయన కలవరిలో మన కలతలన్నింటినీ కూడా తీసివేసి, మన కలవరమంతా కూడా కొట్టివేసి, మన దుఃఖము, వేదన, మన రోగము, మన పాపము, మన శాపములన్నిటికీ కూడా ఆయన ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన ప్రాయశ్చిత్తార్థ బలి పశువుగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చట కొరకు ఆయన సమాధానార్థ బలిని గావించి మన పాపములన్నిటికీ పరిహారం కలిగినట్టుగా ఆయన పరిహారార్థ బలి సిలువలో ఆయన గావించి ఆయన మనకు సమాధానమును అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 14:28 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. మరి లోకం ఇచ్చేటటువంటి సమాధానం ఇచ్చిన కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. లోకంలో మనుషులకు నెమ్మది సమాధానం లేదు. కనుక దేవుడు మనకు నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించిన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన సమాధానమును మనకు అనుగ్రహించి వెలుచున్నాడు. యేసు ప్రభు శాంతినే మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకం ఇచ్చినట్టుగా ఆయన మనకు ఇవ్వలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానమునే మనకు అనుగ్రహించిండు. కనుక మనం ఏ విషయంలో కూడా మనము కలత చెందకుండా, కలవరపడకుండా, భీతి చెందకుండా మనము ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా కలవరపడొద్దని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందరిలో మరి సమాధానాన్ని మనకు అనుగ్రహించిన కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన సజీవ యాగముగా ఆయన సిలువ మరణానికి తను తాను అప్పగించుకొని మనకు రక్షణను, సమాధానాన్ని, నీతియు, విమోచనను, పరిశుద్ధతను ఆయన అనుగ్రహించిన కొరకు ఆయనే మనందరి పక్షమున ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేఖనముల ప్రకారం లేచిన గనక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఇక ఏ విషయంలో కూడా కలవరపడద్దు, కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా కలత చెందద్దు. మన యొక్క చింతలన్నీ బాపుట కొరకు, మన కలవరం అంతా కూడా తొలగించట కొరకు యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. అందుకే ప్రయాసపడి భారమోయిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి అని ఆయన అందరినీ యేసు ప్రభు పిలుస్తున్నాడు. కనుక మనం ఏ విషయంలో కూడా మనము కలవరపడకుండా, అధైర్యపడకుండా, దేవుని మీద ఆధారపడి, మరి దేవునికి భయపడి, మరి ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. హెబ్రీ పత్రిక 12:14 సెలవిచ్చిన ప్రకారం అందరితో సమాధానం, అంటే శక్యమైతే మనుషులందరితో కూడా సమాధానం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు, కానీ మన ప్రభువు మన కొరకు
ఆయన చేసినటువంటి ఒక ప్రాణ త్యాగమును బట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలంటే మనం కలవరపడకుండా ఆయన మనకు సమాధానం ఇచ్చున్నాడు గనుక ఆ సమాధానమును బట్టి శక్యమైతే మనుషులందరితో కూడా మనం సమాధానం కలిగి ఉంటో కొరకు మనము సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి అంతేకాకుండా సమస్తము మరి దేవునికి మనము అవకాశం ఇచ్చి ఎవరి విషయంలో కూడా మనం తీర్పు తీర్చకుండా పగ సాధించుకోకుండా మరి దేవునికే అవకాశం ఇవ్వాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఈ ఉదయకాల సమయమున ఆయన మనకిచ్చిన సమాధానం బట్టి మనము అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎందుకంటే సమాధాన పరచువారు దేవుని పిల్లలు అనబడుతుంది అంటారు. మనం దేవుని పిల్లలు అనబడినట్లుగా మనము దేవుడిచ్చిన సమాధానం బట్టి మనము సమాధానం కలిగి ఉండాలి. శక్యమైతే మనం అందరితో కూడా మనం సమాధానం ఉండట కొరకు మనము ప్రయత్నం చేయాలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకొరకే ఫిలిప్పీ పత్రిక 4:7 ఒక మాట దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండునంటుండు. ఎందుకంటే ఏ విషయంలో కూడా మనము కలవరపడకుండా మనం ఏం చేయాలంటే ప్రభువు నామంలో మనం తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఒక సమాధానం మన హృదయానికి మన తలంపులకు కావలి ఉండి మనల్ని సమాధానంతో దేవుడు నడిపిస్తాడని ఫిలిప్పీ పత్రిక 4:7 సెలవిస్తుంది. కనుక మనం ఏ విషయంలో కూడా మనం కలవరపడకుండా చింతించకుండా కలవరిగిరిలో మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు మీద మనము ఆధారపడి మన చింత అంతా కూడా ఆయన మీద వేసి మనం నెమ్మదిగా సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నైనా మత్తయి సువార్త 5:9 ద్వారా మీరు మాట్లాడారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. ప్రభా నాయనా, మాకు లోకమిచ్చే సమాధానం కాదు నాయన, మీ సమాధానమునే మాకు, మీ సమాధానమును మాకు ఇచ్చి మీరు వెళ్ళారు కనుక శక్యమైతే మనుషులందరితో నాయన మీరు సమాధానం కలిగి ఉండమని మీరు మాతో మాట్లాడారు. ఏ విషయంలో కూడా చింతించకుండా, ఏ విషయంలో కూడా కలవరపడకుండా, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మా విన్నపాలు మీకు తెలియజేసు మరి ప్రార్థించమని మీరు సెలవిచ్చినారు కనుక అప్పుడు మా తలంపులకు మా యొక్క హృదయానికి నాయనా నా తండ్రి మీరు నాయన ప్రభా సమాధానమును మీరు అనుగ్రహిస్తారని ప్రభాని వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తాను. యేసు ప్రభు నామంలో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం ప్రభు నామంలో చేరిన మనకును క్రీస్తు యేసునందున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడండి, సర్వసత్యంలో నడిపించును గాక, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.